ఒక సామాజిక వర్గం కోసం అమరావతిని కొనసాగించాలా అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరతామని చెప్పారు. కేవలం 20 గ్రామాలకు ఓ సామాజిక వర్గానికి రాష్ట్ర భవిష్యత్తు పరిమితం కావాలా అంటూ ప్రశ్నించారు. అమరావతి రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నామన్నారు. లెజిస్లేటివ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందని మంత్రి బొత్స చెప్పారు. मेमे राजधा अजिस्ट्रेट कैपल अक्डे उ दाने गुरी चर्चे वाली ओपंद प्रभुत्म दाने दिन कटबड़ना शासन सभा इंतजुन यानी क्या इच्छी ओपंदाल कटे इंका कोई संवस पेमा देश वाले देश चर्चल चर्चा ये अंश उठे चर्चल वाले मैं चपिंदे चर्ची लेजिस्लेटिव कैबिनेट अक्कडे उंदि कदा शासनसभ अक्कडे पेडतामनि चेप्पानु कदा देनि गुरिंचि चर्चलु ई राष्ट्रं अभिवृद्धि चेंदकलते ए प्रांतंनु ఒక ప్రాంతానికి ఒక ఒక 20 గ్రామాలకు వచ్చి ముడిపడి కట్టుబడి ఉండాలా లేదా ఒక వర్గానికో ఒక సామాజిక వర్గానికో మరి అభివృద్ధి కోసం పని చేయాలా ఇదా विधान प्रभुत्व विधान निर्णय शासनसभा निर्णय ఒక సామాజిక వర్గం కోసం అమరావతిని కొనసాగించాలా అంటూ బొత్స చేసిన తాజా కామెంట్స్ పై పూర్తి వివరాలు మా విజయవాడ ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ఏ సందర్భంలో మంత్రి బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు? పూర్తి వివరాలు చెప్పండి. అమరావతిని ఏదో ఒక విధంగా నిర్వీర్యించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఇదే విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు. అమరావతిని శ్మశానమని, అమరావతి ఎడారని అనేక ఆరోపణలు చేసిన మంత్రులు తాజాగా మంత్రి బొత్స కూడా ఈ రోజు మరొక్కసారి అమరావతిపై స్పందించడం జరిగింది. రైతులతో తాము చర్చించేదే లేదు, అసలు ఏ ప్రక్రియ అయినా సరే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి, ఒక సామాజిక వర్గం కోసం, ఒక 20 గ్రామాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టలేమని ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు, ముఖ్యంగా తుళ్ళూరు గ్రామం రాజధానిలో అత్యంత ముఖ్యమైనది, తుళ్ళూరు గ్రామ రైతులు అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని ప్రస్తుతం వారు ఉన్నారు. అసలు బొత్స వ్యాఖ్యలపై వారు ఏ విధంగా స్పందిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మంత్రి బొత్స గారు వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? సేవ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ అండి. నిజంగా ఒక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయి ఉండి మరి ఈ రోజున సిఆర్డీఏ చట్టం కూడా ఆయన పరిధిలో పెట్టుకొని ఈ రోజున ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఒక మంత్రి అయి ఉండి ఈ రకంగా అవాకులు చవాకులు పేలుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇది 29 గ్రామాలకే పరిమితమా? ఆ రోజున మేము 29 గ్రామాల పరిమితం అనుకోవట్లేదు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రోజున మేము భూములు ఇచ్చాం. ప్రభుత్వం అడిగితే భూములు ఇచ్చాం, కానీ మాకు మేరుగా వెళ్ళి ఇక్కడ రాజధాని పెట్టండి అని మేము అడగలేదండి. ప్రభుత్వం అడిగింది కాబట్టే భూములు ఇచ్చాం. మరి ఈ రోజున మీరు అధికారం రాగా మూడు రాజధానులు పేరిట తీసుకొచ్చి మా గుండెల్లో గుణపాలు దించితే 620 రోజులుగా రెడీ రోడ్డును పడి ఏడుస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతున్నారా? ఎవరండి ఉత్తరాంధ్ర అభివృద్ధి వ్యతిరేకిస్తుంది? విశాఖ వాళ్ళు అడిగారా రాజధాని మాకు అక్కడ పెట్టండి అని? ఈరోజు మీరు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపారా ఇక్కడ భూములు ఇవ్వండి అని? ఎవరైనా విజయనగరం ఉన్న ఒక మంత్రి వెళ్ళి శంకుస్థాపన చేయడానికి ఆ రకంగా అడ్డగించారు? మంత్రులు ఈ రోజున ప్రజల్లో తిరగడానికి వీల్లేదు, పోలీసులు అడ్డు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ప్రజలను పక్షంగా పాలన చేస్తున్నదే లేదు మీరు. ఈ రకంగా మాట్లాడుతున్నారు, దీని మీద కోర్టులో స్టే ఇస్తే వాళ్ళు ఉత్తర్వులు చేస్తే వాటిని మీరు ధిక్కరేస్తున్నారు. ఈ రాజన ఇదేమన్నా రాజారెడ్డి గారి రాజ్యాంగం అనుకుంటున్నారా? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పి ఆ రోజున మాట ఇచ్చి ఈ రోజున అధికారం రాగానే అన్ని వాటికి అబద్ధాలతో మాట తిప్పి మాట తప్పి మడమ తప్పి వ్యవహరిస్తున్నారు. ఈ రోజున కోర్టు కూడా చెప్పింది, మూడు రాజధానులను స్టే ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా కోర్టును ఒప్పించి తీసుకెళ్తా ఉన్నారు. ఒప్పించనే మాట ఏంటండి? కోర్టు ప్రకారం వెళ్తామని చెప్పకుండా కోర్టును ఒప్పించి తీసుకెళ్తామనే మాట మాట్లాడుతున్నారు. దీనికి ఎవరు కూడా అమరావతి అనేది ఇక్కడే ఉండాలి, వారి రైతు ఆ ప్రాంత రైతులు మట్టి కొట్టి మేము ఇక్కడ అభివృద్ధి చూడాలనుకోవట్లేదు, విశాఖ రాజధాని కావాలనుకోవట్లేదు విశాఖవాసులే చెప్తున్నారు. మరి ఇంకా ఈ రకంగా మీరు ఇంకా మూర్ఖత్వంగా ఇంకా ఎందుకు రెచ్చగొడుతున్నారు? అలా రెచ్చగొట్టేటైతే మేము ఒకటే చెప్తున్నాం, తీసుకెళ్ళండి ఈ నేషన్ తక్షణమే తీసుకెళ్ళండి. 9.14 అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో అదంతా మాకు అప్పచెప్పి లెక్క కట్టరా. ఈరోజు కౌలు డబ్బులు ఇవ్వడానికే మీకు దిక్కు లేదు. ఎన్నో మేము కోర్టులో కేసు పిల్లేసుకుంటేనో లేకపోతే సిఆర్డీ ఆఫీస్ ముట్టడిస్తేనే తప్పితే మాకు కౌలు రావట్లేదు. మరి ఇలా కౌట్లు కౌళ్ళకే దిక్కులేని పరిస్థితి అయిపోతే మీరు ఇంకా ముందుకి ఎలా తీసుకెళ్తారు? నష్టపరిహారం చెల్లించి తీసుకెళ్ళగలరా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
విషయం చెప్పండి 20 గ్రామాల కోసమో ఒక సామాజిక వర్గం కోసమో రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టలేము ఇక్కడ ఒక సామాజిక వర్గమే ఉందా 20 గ్రామాల రైతులే ఇచ్చారు 620 రోజులుగా చెప్తూనే ఉన్నామండి ఇక్కడ ఒక సామాజిక అసలు కొంచెం అన్న బుద్ధి ఉండాలండి ఆ మాట అనడానికి ఒక గ్రామం అన్న తర్వాత అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్ని 29 గ్రామాల వాళ్ళు కేవలం మా స్వలాభం కోసం మేము ఇవ్వలేదు భూములు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుంటుందని సదుద్దేశంతోనే ఆ నమ్మకంతోనే మేము భూములను ఇవ్వడం జరిగిందండి మా స్వలాభం కోసం మేమైతే భూములను ఇవ్వలేదు ఇది అందరూ 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి మంత్రి బొత్స వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు మంత్రి బొత్స సత్యనారాయణ గారు అసలు సామాజిక వర్గం నోరు తెరిస్తే సామాజిక వర్గం అంటున్నారు అసలు ముఖ్యమంత్రి గారు ఏ సామాజిక వర్గానికి చెందినవారండి ముఖ్యమంత్రి గారి అమ్మగారు ఓట్లాడడానికి వచ్చారు వాళ్ళ చెల్లెల గారు ఓట్లాడడానికి వచ్చారు వాళ్ళంతా ఏ సామాజిక వర్గానికి చెందినవారని అసలు ఏ సామాజిక వర్గానికి చెందినవారని రాష్ట్రాన్ని ఇలా సామాజిక వర్గాల పేరుతో విడదీయడానికి వచ్చారు కమ్మ సామాజిక వర్గమా క్రిస్టియన్ సామాజిక వర్గమా ఇస్లామిక్ సామాజిక వర్గమా ఏ సామాజిక వర్గం బేస్ మీద అసలు రాష్ట్రాన్ని ఈ విధంగా ముక్కలు చేయాలని నిర్ణయించుకున్నారు వీళ్ళు సామాజిక వర్గ పరంగా కుల మత వర్గ వర్ణాల సామాజిక వర్గం మీద పేరు మీద విడదీసి వీళ్ళు సంక్షేమ పథకాల పేరిట మీదగా 10,000 30,000 20,000 అని డబ్బులు డిపాజిట్లు చేసి ప్రజల్ని ఈ రకంగా రోడ్లు పాలు చేయాలనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు రాష్ట్రాన్ని రాజధానుల పేరిట మొక్కలు చేసి ప్రజల్ని ఈ రకంగా రోడ్ల మీద ఇది చేయాలనుకుంటున్నారు సంక్షేమాలు సంక్షేమ పథకాల పేరిట అభివృద్ధి పథకాల పేరిట మీద అభివృద్ధి చేయటం చేతకాకపోగా కనీసం రైతులు కౌళ్ళు వేయటం చేతకాకపోగా ప్రజల్ని ఈ రకంగా బయటేసిన కాక మేము అసలు చర్చలు చేయాల్సిన అవసరం లేదు అసలు చర్చల మీకు అసలు చర్చలు అంటే తెలుసా ప్రజలు రైతుల దగ్గరికి రండి చర్చలు అంటే ఏంటో తెలుస్తాయి అసలు మీరు ఇంతకు రైతులకి ప్రజలకి మధ్య ఉన్న అసలు ఒప్పందం 9.1.4 ఒప్పందం అంటే ఏంటి మీరు ఒకసారి వచ్చి గమనించారా రాజధానికి మేము రైతులు పరిపాలన రాజధాని చేస్తా ఉన్నారు అసలు వచ్చారా రైతుల దగ్గరికి ఎందుకు రారు మీరు అంతగా మూడు రాజధానులు చేయాలి అనుకున్నప్పుడు అసలు ఎందుకు జనంలో మీరు నిర్భయంగా ఎందుకు తిరగరు మీరు చేయండి మూడు రాజధానులు చేయండి మేము మొదటి నుంచి ఉన్న మూడు రాజధానులు చేయాలి చేస్తాం అంటున్నారు మీకు భయమే ఉంది మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేశారు మీకు అభివృద్ధి చేయాలని ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేశారు ఎందుకు విశాఖను అభివృద్ధి దిశగా నడిపించట్లేదు మీకు అంతా ఇదైనప్పుడు ఎందుకు అభివృద్ధి దిశగా నడిపించట్లేదు అండి మీకు ఎందుకు ప్రజలు జయజయాలు పలకట్లేదు మీరు ఎందుకు పోలీస్ ఎస్కార్ట్లతో నడుతున్నారు అసలు పోలీసులు లేకుండా నడవండి మీరు రోడ్ల మీద మీరు తాడేపల్లిలో ఉంచాను మీరు ఎందుకు బయటికి రావట్లేదు మీరు ముందు ప్రజల్లోకి రండి 9.1.4 ప్రకారం మాకు ఉన్న ఒప్పందాలను నెరవేర్చండి పదే పదే మీరు ఒక ఉన్నత పదవుల్లో ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు దయచేసి చేయొద్దు ఇప్పటికే వరకు మేము సహనంతో ఎంతో సహనంతో ఉన్నాం 20 గ్రామాల ప్రజలు ఇచ్చారా ఎన్ని వేల మంది రైతులు భూములు ఇచ్చారు ఎంత పొలం రాజధాని తీసుకోబడింది కనీసంగా రాజధాని ప్రణాళిక ఏంది ఇప్పటికైనా వచ్చి చూడండి చేత అయితే ఎందుకంటే మీరు కూడా మూడు రాజధానులు చేయాలనుకుంటున్నారు కదా మీకు ఒక అవగాహన ఉంటుంది మూడు ఎందుకండి 33 చేయండి మంచి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి రండి వచ్చి ముందు రాజధాని ప్రణాళికలు ఏందో చూడండి ఉపయోగపడుతుంది మీకు భవిష్యత్తులో రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ రైతులతో మాత్రమే చర్చించేది లేదు అంటున్నారు అదే సమయంలో మీకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేరుస్తాము నెరవేర్చి తీరుతామని చెబుతున్నారు ఏమంటారు దాన్ని ఏమంటామంటే ఇప్పుడు 7 సంవత్సరాలు జరిగిపోయిందండి వాళ్ళు వచ్చి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఏ అభివృద్ధి చేయలే ఇక 3 సంవత్సరాల్లోనేనమాట వాళ్ళు ఉండేది ఈ 3 సంవత్సరాలు మా కౌళ్ళు ఇటు ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత అభివృద్ధి లేకుండా మేము ఎలా చేస్తాము రైతులు సన్నకారు రైతులు చిన్నకారు రైతులు మొత్తం ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుని మేము తాకట్టు పెట్టాము 10-25 సెంట్లు మేము తీసుకొని 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చాము 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చాము అందరూ భాగస్థులే ఆయన ఇప్పుడు ఒక పదవిలో ఉన్నాడు ఆ పదవి నుంచి ఆయన పక్కకు తొలగమంటాం ఆయనకి ఎంత బాధగా ఉంటుంది రాజధాని రాత్రిపూట కానీ పగలు కానీ వెళ్ళి మాకు రాజధాని పెట్టండి అయ్యా మాకు భూములు పండించుకోవడం చేత కాదని ఎవరినన్నా ప్రతిపక్షంలో వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఎవరిని మేము అడగలేదుగా వాళ్ళంతటి వాళ్ళు ఒరించి వచ్చారు ఇది మంచి భూమి నీళ్లు అన్నీ సౌకర్యంగా ఉంటాయి దీని రాజధాని చేస్తే నడిమధ్యన ఉంది బ్రహ్మాండంగా ఉంటుందని ఎన్నో మాయకబుర్లు చెప్పారు ఆ మాయకబుర్లన్నీ ముసుకేసుకొని వాళ్ళ 3 చేస్తాము 6 చేస్తాము అని చెప్తున్నారు ఎవరికి చెప్తారు పాల్దాజ పిల్లలకు చెప్పినా కానీ అమరావతి రైతులు మోసపోవడానికి ఇక్కడ సిద్ధంగా లేరండి కానీ మేము అనేది ఒకటేనండి ఏమిటంటే మాది అభివృద్ధి చేయండి మాది అభివృద్ధి చేసిన తర్వాత మీరు 30 చేసుకుంటారో 36 చేసుకుంటారో తర్వాత చూసుకుంటాం మేము కానీ 3 సంవత్సరాల్లో ఇది అభివృద్ధి అయిద్దని చెప్పి ఎవరు చెప్పరు ఈ 3 సంవత్సరాలు కూడా గట్టిగా చేసి మాకు ఇస్తానన్న ప్యాకేజీ మొత్తం మాకు అప్పచెప్పి మీరు సిఏడీని మార్చుకుంటారో హైకోర్టును మార్చుకుంటారు బొత్స గారిని ఇప్పుడు మారిపోమంటున్నామండి మేము మా మరి నువ్వు ఈ పదవుల నుంచి వెళ్ళిపోవు
వెళ్ళిపోయి ఇంకొక ఆయన్ని పెట్టు, అప్పుడు ఆయన ఎలా చేస్తాడో మేము చూస్తాము. కానీ నువ్వు ఇప్పుడు నేను మారుతానని నీకు వాగ్దాటి బాగుంటే నువ్వు నీ మాటలు ఇంటి దగ్గర మార్చుకో. అంతేగాని రాజధాని రైతులతోటి మట్టుకు ఆడుకోవద్దు. కానీ మేము చెప్పేది ఒకటే, ఏమని మాకు ప్యాకేజీ చెప్పినప్పుడు మేము అదే మాట మీదగా నీతి జాతికి అదే మాట మీద ఉండు. కానీ వాళ్ళు కూడా అదే మాట మీద ఉండి మాకు 10 సంవత్సరాల మేము అభివృద్ధి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా అదే మాట చెప్పింది. దాని ప్యాకేజీ మాకు మొత్తం అప్పచెప్పేదాకా వీళ్ళు ఎటు కదలటానికి కూడా మేము రాజధాని రైతులుగా మహిళలుగా ఒప్పుకునేది, పసి బిడ్డను అడిగినా చెప్పింది మేము కావాలని కోరుకోలేదు ఈ రాజధానిని. కానీ వాళ్ళు కోరి వచ్చి అడిగితే మేము 8 నెలల గత టైంలోనే అంతా ఒక్క దాటి మీద ఒక్క మాట మీద వచ్చి మేము భూములను అప్పచెప్పాం. ఇవాళ రాజధాని రైతులు ఏదో తిక్కలోళ్ళు తెలివి తక్కువ వాళ్ళని లెక్కయ్యొద్దు. మా రాజధాని రైతులు కూడా మొత్తం మా పిల్లలు విదేశాల్లో ఇవ్వరంగా తిరిగి ఉన్నారు. ఈ మాత్రం మంత్రితనం మా పిల్లలు కూడా చేయగలరు, మేము నడిపించుకోగలమని. జై అమరావతి, జై జై. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు ఈ మంత్రి బొత్స గారి వ్యాఖ్యల మీద? అదేవిధంగా ఈ రాజధాని అభివృద్ధి చేసి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో చేయని హామీలు గత ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా రాజధాని అభివృద్ధి చేయలేకపోయి ఈ 2 ఏళ్లలో చేయలేదు, రానున్న 3 ఏళ్లలో చేసి 3 రాజధానులు పెట్టుకుంటా ఉన్నారు, మీరు ఒప్పుకుంటారా? మేము అసలు 3 రాజధానులకి అని కనుక ఆ రోజు వాళ్ళు చెప్పినట్టయితే మేము భూములు ఇచ్చేవాళ్ళం కదండి. ఆ రోజు ఈయన కూడా ఒప్పుకున్నాడు రాజధాని ఎక్కడే ఉంటుందని. దానికి తగ్గట్టు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఒక సామాజిక వర్గం అంటున్నాడు. అసలు ఆయన ఏ కులమండి? ఆయన ఎవరు అసలు? ఆయన ఒక ముఖ్యమంత్రి కమ్మ సామాజిక వర్గం అంటున్నాడు కదా. ఈయనకు తెలియదు అసలు ఈయన కొంచెమన్నా సిగ్గు శరవం అయ్యేమి లేవా? కులాన్ని ఎత్తాల్సిన అసలు అవసరం ఏంటండి? ఒక కమ్మ సామాజిక వర్గానికి మాకే రాజధాని అవసరమా? మిగతా వాళ్ళందరికీ ఎవరికి రాజధాని అవసరం లేదా? ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మా స్వలాభం కోసం ఇచ్చామంటున్నారు, మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ఇష్టం లేదంటున్నాం. మేము ఇష్టం లేదని మేము అంటలేదు. మాతో పాటు అందరూ బాగుపడాలనే మేము ఆ రోజు భూములు ఇచ్చింది. మా స్వలాభం కోసమని మేము భూములు ఇవ్వలేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొద్దు. దయచేసి ఇప్పుడు చెప్తున్నామండి బొత్స సత్యనారాయణ గారు, ఇవాళ రోజున మేము చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, మీకు చేతనైతే తీసుకెళ్ళి 3 రాజధానులు ఇవాళ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఇప్పటి నుంచి మీరు డెవలప్ చేయండి, అదే చూస్తాం మేము. ఏడ ఒక్క తేడా లేదు కానండి, మీరు రాజధాని అక్కడ 3 ఏడుతావు, ఏం పెట్టి ఏడుతావు? ఇన్ని ఇది మొత్తం అప్పుల్లో ఊపిలో దించావు నువ్వు. ఎక్కడ రూపాయి పుట్టింది నీకు? 3 రాజధానులు ఏ లెక్కన కడతావు నువ్వు? కట్టు చూడు, చూపి కట్టి చూపించు, అప్పుడు మేము శభాషాన్ని ఒప్పుకుంటాం. అంతేగాని ఓరక పిచ్చి పిచ్చి కాబట్టి పేలొద్దు. దయచేసి చెప్తున్నాం, ఇవాళ రోజున రాజధాని రైతులు మహిళలు అందరూ సవాల్ చేసి చెబుతున్నాం, నీ వల్ల ఏది కాదు. చేత కాకపోతే నువ్వు రాజీనామా చేసి మీ ముఖ్యమంత్రి చేత రాజీనామా చెప్పి అందరు దిగిపోండి. అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడద్దు. సేవ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. అమ్మ ఏం చెబుతారు మంత్రి బొత్స గారు ఇక్కడ 20 గ్రామాల కోసం, ఒక సామాజిక వర్గం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టలేమన్నారు, ఏమంటారు? జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడతారో తెలియదు అసలు వాళ్ళకి. 20 గ్రామాలైనా అసలు ఇక్కడ రైతులు భూములు ఇచ్చింది, ఎంతమంది ఎన్ని గ్రామాలు వాళ్ళు ఇచ్చారో తెలియదు, ఎంతమంది రైతులు ఇచ్చారో తెలియదు వాళ్ళకి. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. మేము ఆ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎకరానికి 25 సెంట్లు ఫ్లాట్ రూపంలో సిఆర్డీఏ చట్టం ప్రకారం ఎన్నో రూల్స్ ఉన్నాయి, ఎన్నో సంతకాలు చేసి ఇదిగా ఉంది అగ్రిమెంట్ అయ్యి తీసుకున్నాం మేము రైతులు. అల్లా తప్పగా తీసుకోవాలా? 25 సెంట్లు మేము తీసుకొని 75 సెంట్లు రాష్ట్రం అభివృద్ధి కోసం ఇచ్చాం. 3 రాజధానులు చేస్తామంటే మేము ఇవ్వలేదు. ఏకైక రాజధాని, పరిపాలనా రాజధాని ఒక్కటే అమరావతిగా అంటేనే మేము ఇచ్చాం. నవనగరాలతో నిర్మించి రైతులకు మళ్ళీ ఫ్లాట్ అంటే ఏదో ఇచ్చేసాం, 25 సెంట్లు అంటే కూడా కాదు. అన్ని వనరులతో సమకూర్చి రాష్ట్రం అభివృద్ధి అయిన తర్వాత, అమరావతి అభివృద్ధి అయిన తర్వాత 10 ఏళ్లలో మాకు అప్పచెప్తామంటేనే ఇచ్చాం. ఎట్టబడితే అట్ట, అల్లా టప్పగా ఇవ్వలేదు. ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు మాట్లాడద్దు. ఒకే సామాజిక వర్గం అంటే ఊరన్నాక అన్ని కులాలు ఉంటారండి. ఒక సామాజిక వర్గం అని రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ విద్వేషాలు పెట్టద్దు. బొత్స గారు మంచి పదవిలో ఉన్నారు, వయసులో పెద్దవారు, చిన్న చిన్న వాళ్ళతో మాటలు అందరితో అనిపించుకోవద్దండి. ఒకే సామాజిక వర్గం అని అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడితే 3 రాజధానులు అంటే మీ జేబులో సత్తా ఏమన్నా? మీరు తీసుకెళ్ళడానికి మీరు ఏమన్నా రాష్ట్రానికి 1 రూపాయి పెట్టారా? అప్పులు చేయడం తప్పితే అభివృద్ధి పదవిలో ముందుకెళ్ళడం జాతకట్ల మీకు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది పదవిలోకి వచ్చి, ఏం చేశారు అసలు మీరు? అసలు మీరు ఏం చేశారు? అసలు రాజధాని ప్రణాళిక మీకు తెలుసా? అసలు ఒకసారి ఏమన్నా ప్లాన్ చూసారా మీరు? అయ్యేమన్నా తెలుసా మీకు? అసలు అభివృద్ధి పదం వైపు అడుగులు వేయటం రాదు. రాకపోగా ఈ అమరావతి రైతుల్ని ఏదో ఒక రకంగా హింసలు పెట్టి, మాటలు పెట్టి, ఎవరైతే ఏనాడు రోడ్డు మీదకు రాని మహిళలు
620 రోజుల నుంచి రోడ్డును బడి ఏడుస్తుంటే పోలీస్ స్టేషన్లే కాదు, రోడ్ల మీదే కాదు, కొట్టించడమే కాదు, ఏమనుకుంటున్నారు అసలు మీరు? మాకు ఎంత అవమానకరం, ఎంత బాధాకరంగా ఉంటుంది. మీకు చేత అయితే సరిగా పరిపాలన చేయండి, లేదంటే రాజీనామా చేయండి. మాకు మీ పరిపాలన అవసరం లేదు, మా రాజధాని మేము నిర్మించుకోగలం, మాకు తెలుసు ఎలా చేయాలో మేము చేస్తాం. ఏది ఏమైనా అంగుళం కూడా తీసుకెళ్లలేరు ఇప్పుడు ఉన్న అధికారులు. అమరావతి రాజధాని నిర్మాణం జరిగి తీరుతుంది, ఇప్పటికే చాలా వెనక్కి తీసుకెళ్లారు అధికారులు. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇదొక్కటి 5 కోట్ల ఆంధ్రులు కూడా 75 సెంట్లు రాష్ట్రం అభివృద్ధి కోసం ఇచ్చాం. ఇది ప్రతి ఒక్క పౌరుడు, ఆంధ్ర రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి దాని మీద హక్కు బాధ్యత, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అందరూ గమనించుకొని ముందుకు రావాలి. మన అమరావతిని మనం నిర్మించుకుందాం. జై అమరావతి. రాజధాని రైతులతో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఒక చర్చల ప్రక్రియ ప్రజాస్వామ్యయుతమైంది. ఆ ప్రక్రియకే మేము విఘాతం, మేము చేసేది లేదని ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడాన్ని ఎలా చూస్తారు? చర్చలతో అసలు సంబంధం లేదు, అవసరం లేదంటారు. ఇక్కడ ఇచ్చింది రైతులే, ఇచ్చింది రాజధాని రైతులు. రైతులు ఇస్తేనే ఆ భూముల్లోనేగా వీళ్ళు ఈరోజు పరిపాలన చేస్తుంది. పరిపాలన లేదు, మేము చేయటం లేదు అంటారు. చర్చలు జరుపుకుని రైతులతో ఏం చేస్తారంట? వాళ్ళు ఎవరిచ్చారు పొలం? 29 గ్రామాల వాళ్ళు ఇచ్చారు. 20 గ్రామాల వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి అసలు లెక్కలు తెలుసా? 29,000 మంది ఇచ్చారు ఇక్కడ. అందరూ నడి రోడ్డును బడి 620 రోజులైంది. ఇంతవరకు వాళ్ళకి చేయంగుట్టినట్టు కూడా లేదు. ఇది దళిత కాన్సెంటి. అసలు ఒక సామాజిక వర్గం అని మాట్లాడతారు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడటమే కానీ ఒక విషయ అవగాహన ఉందండి వాళ్ళకి. అసలు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, చిన్న పిల్లలకి చదువు రాని వాళ్ళకి కూడా ఉన్న విషయ అవగాహన లేకుండా అలా మాట్లాడి ఎవరిని రెచ్చగొట్టడానికి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఇక్కడ ఎవరు రెచ్చిపోరు. మేము ప్రశాంతంగా అహింసావాదంలో చేస్తున్నాము ఈ ఉద్యమాలు. వాళ్ళు రెచ్చగొట్టి రోజు ఒక పొల్లేసి మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరు పిచ్చి జనాలు ఎవరు లేరు. మాకు ఇచ్చిన మా హక్కు అండి ఇది. అసలు ఇది 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాం. ఏదో మా ఒకళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఒకళ్ళని నమ్మించింది కూడా కాదు. అన్ని వనరులు ఉన్నాయి ఇక్కడ, అంతా బాగుంటుంది. అన్ని పరిశ్రమలు వస్తాయి, అన్ని కంపెనీలు వస్తాయి, అందరికి 5 కోట్ల ఆంధ్రులకి ఉద్యోగాలు వస్తాయి, అందరు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది అంటేనే ఇచ్చారు అందరు కలిసి. అప్పుడు అందరు ఒప్పుకుంటేనే ఇచ్చారు. ఇవాళ ఏదో వీళ్ళు కొత్తగా రోజోడు వాగినంత మాత్రం ఆ వాగుళ్ళు ఏమి ఇక్కడ పనిచేయవు. అయినా కూడా రాష్ట్రంలో ఇప్పుడు ఇంతవరకు ఒక్క పని అన్నా చేశారా? అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అంటే వేయని ముందు ఇక్కడ మొదలుపెట్టారు. 70% పూర్తయింది. ముందు ఇక్కడ చేతి చూపించమనండి, ఒక్క పని అన్నా చేయమనండి. ఎంత సైడ్కి రోడ్లతో వేయడం, 5వ వేయడం ఆగం చేయటం తప్పితే ఒక్క పని చేసింది కనపడలేదు. ఎలా నమ్ముతారండి జనం? ఎలా నమ్ముతారు? చూస్తూనే ఉన్నారుగా. ఇక్కడ కాదు, ఎక్కడన్నా ఒక అభివృద్ధి జరిగిందా? ఒక పని జరిగిందా? మేము ఒకటే చెబుతున్నామండి వాళ్ళకి, మీకు పరిపాలన చేతగాక, చేతగాని మాటలు, అప్పులు ఊబిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి అప్పులు చేయడానికి తప్పితే దేనికి పనికిరావట్లేదు. మేము అన్నామని అనుకోవద్దండి. అమరావతి మహిళల బాధ అలా ఉంది, మీరు ఇదే తెలుసుకోండి. ఇప్పటికైనా మా మహిళల కన్నీరు మాత్రం రాష్ట్రానికి మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా సరే తెలుసుకొని అన్ని చోట్ల అభివృద్ధి చేయండి. మేము వద్దన్నాను, అన్ని అభివృద్ధి జరగాలి. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. అమ్మ ఏం చెప్తారు? మంత్రి బొత్స గారు కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు, ఇక్కడ వాళ్ళతో చర్చలు అవసరం లేదు, 20 గ్రామాల వాళ్ళు, అదేవిధంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టలేమన్నారు. ఏమంటారు? తాకట్టు పెట్టలేరండి. ఎందుకు పెడతారు? ఇప్పుడు అమ్మాయి 3 అడుగులు అమ్మాయి సవాల్ చేసింది. ఎప్పుడు వాడు ఎప్పుడైతే చెప్పాడు 3 రాజధానులని, ఆ రోజు అమ్మాయి సవాల్ చేసింది. ఆ అమ్మాయికి ఇవాళ అమ్మాయి సమాధానం చెప్పలేదు. వీడు 3 రాజధానులు కడతాడని ఎవరో తెలుసండి? ఎవడు నమ్ముతాడో? అసలు వీడు 3 రాజధానులు కడతాడంటే ఎవడన్నా భూమి ఇస్తాడండి? మేము పిచ్చోళ్ళమయ్యి ఆ రోజు భూములు ఇచ్చామండి. ఎన్ని సంతకాలు పెట్టించుకున్నారు మా చేత ఆ రోజు. ఇవాళ 3 రాజధానులు తీసుకుపోతామండి, మేము ఒప్పుకుంటామండి. అమరావతి అంగుళం కూడా కదలనివ్వండి. మేము ఏదేమైనా సరే మా ప్రాణాలైనా సరే ఆ పాట అమరావతి మా ప్రాణాల మీద తీసుకుపోతామని చూస్తాం మేము. మొత్తం మీద మీరు చెప్పండి, ఏం చెప్తారు? బొత్స గారి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇక్కడ భూములు అభివృద్ధి చేసిన తర్వాతే 3 రాజధానులు పెడతా ఉంటున్నారు. 5 ఏళ్లలో అంటే ఈ 2 ఏళ్లలో, మొత్తం 7 ఏళ్లలో కానీ అభివృద్ధి, ఈ 3 ఏళ్లలో చేసి 3 రాజధానులు నిర్మించేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? జయ అమరావతి ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అమరావతి రైతులతో మేము చర్చలు జరపాల్సిన అవసరమే లేదంటున్నాడు. చర్చలు జరపమని మేము అడిగామా? నీతో కానీ నీ జగన్మోహన్ రెడ్డితో కానీ చర్చలు జరపాల్సిన అవసరం మాకు లేదు. మేము మీతో తాడోపేడో తేల్చుకోవడానికి 620 రోజుల నుంచి కరోనా కష్టకాలంలో కూడా శిబిరాల్లో కూర్చొని ఉద్యమాలు చేస్తున్నాం. నీ దమ్మేందో నా దమ్మేందో తేల్చుకుందాం. రేపు నవంబర్ 15 నుంచి అమరావతి నడిబొడ్డున ఉన్నటువంటి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మా దమ్మేందో నీ దమ్మేందో తేల్చుకుందాం. హైకోర్టులో గెలిచి నువ్వు తీసుకెళ్ళు, నీ దమ్మేదో చూసుకుందాం హైకోర్టులో. మా పక్క న్యాయం ఉంది, ధర్మం ఉంది. మేము 6-5 కోట్ల ప్రజల కోసం త్యాగాలు చేసాం. మా త్యాగాలను మీరు అవహేళన చేస్తూ అవమానిస్తూ మీరు ఒకే కులం అంటున్నారు, ఒకే మతం అంటున్నారు, ఇది దళిత ఒకే కులం అంటున్నారు. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం, ఇక్కడ ఎమ్మెల్యే ఎస్సీ కులానికి చెందినటువంటి మీ పార్టీకి చెందినటువంటి
శ్రీదేవి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంది, నీకు సిగ్గు శరం ఉందా నువ్వు అబద్ధాలు మాట్లాడటానికి? నీతో పాటు నీ మంత్రులు, నీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు? మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, మేము రాజధాని ఇక్కడే ఉంటుందని మరి అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినటువంటి మీరు మా గురించి మాట్లాడే హక్కు, మీ నైతిక హక్కు మీకు లేదు. బొత్స సత్యనారాయణ ఒకటే ఆలోచించుకో, ఈ 2 నెలల్లో నీ పదవి ఉండదు, నీ పదవి కాపాడుకోవడం కోసం ఇటువంటి సౌకబారు మరి ప్రకటనలు మాత్రం నువ్వు చేయొద్దు. 2 నెలల్లో నువ్వు ఉంటావో తెలియదు, నీ జగన్మోహన్ రెడ్డి ఉంటాడో తెలియదు, నీ ప్రభుత్వం ఉంటుందో తెలియదు. మేము శాశ్వతం, అమరావతి శాశ్వతం, అమరావతి రైతులు శాశ్వతం, అమరావతి భూములు శాశ్వతం. ఏదైనా సరే దమ్ముని తేల్చుకుందాం. మరి ఈ రోజున మీరు 620 రోజుల నుంచి ఈ విధంగా ఉద్యమాలు చేస్తుంటే ఈ రకంగా మరి లేనిపోయిన కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, అబద్ధాలు చెప్పి, మభ్యపెట్టి, ముంపు ప్రాంతాలు అన్నారు, ఎడారి ప్రాంతాలు అన్నారు, అన్నీ కూడా హైకోర్టులో మీకు చెప్పు దెబ్బలు తగిలినాయి, చెంప దెబ్బలు తగిలినాయి. మీరు అమరావతిని నిర్వీర్యం చేయాలని, అమరావతిని సర్వనాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అటు అన్నీ కూడా మా పక్క కాబట్టి కోర్టుల్లో అడ్డుకున్నాం. ఈరోజు ఉత్తరాంధ్రకి మేము అభివృద్ధికి మేమేం ఆటంకం కల్పించే వాళ్ళం కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి, 3 ప్రాంతాలు డెవలప్ కావాలి. మేం చెబుతున్నాం, 9.14 అగ్రిమెంట్ ద్వారా ప్రభుత్వానికి మాకు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ద్వారా నవ నగరాలతో కూడినటువంటి రాజధాని ఇక్కడ నిర్మిస్తామని చెప్పారు. దానికోసం 34,200 ఎకరాల భూములు ఇచ్చాం. ఆ భూముల్ని మరి రాజధాని నిర్మాణాలకు పోని ఇంకా 10,000 ఎకరాల భూమి ఉంది. ఆ 10,000 ఎకరాల భూమితో దాంట్లో 4వ వంతు అమ్మితే రాజధాని నిర్మాణం పూర్తి అయితే, ఇక్కడ మహానగరం నిర్మాణం పూర్తి అయితే 13 జిల్లాలు కూడా అభివృద్ధి చేయొచ్చు. చేతయితే ఆ పని చేయండి. ఇలా ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా మీకు లేదు. మాకు కవుళ్ళు 295 కోట్లు ఇవ్వటం చేతు కానీ, నువ్వు 3 రాజధానులు పెట్టేది ఏం చేస్తావు పెడతానికి? మరి కవులు ఇవ్వడం చేతు కానీ నీకు, ఇలా మరి 30వ తారీఖు వచ్చినా కానీ, 28వ తారీఖు వచ్చినా కానీ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి మీరు, ఒక రాజధాని పెట్టలేని మీరు 3 రాజధానులు ఏ విధంగా పెడతారు? ఈ సొకవారు మాటలు మాట్లాడితే మాత్రం మరి ప్రజల్లో మాత్రం చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలు మాత్రం బొత్స సత్యనారాయణ ఎన్ని కూడా జనం నుంచి ఎదుర్కొంటావు. జై అమరావతి. మీరు చెప్పండి, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారు? ఇదే సమయంలో 2 నెలల్లో ఆయనకు పదవీ గండం ఉందని ఇంతకుముందు మీ తోటి రైతులే చెప్తున్నారు, అందుకే ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి అనుకుంటున్నారా? అసలు 18 నెలల్లో ఒక జైల్లో ఉన్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం ఇచ్చి భ్రష్టు పట్టించుకున్నాం ఈ రాష్ట్రాన్ని. అసలు ఈ బొత్స సత్యనారాయణ ఒకే సామాజిక వర్గం ఒకే సామాజిక వర్గం అంటున్నాడు. అసలు మేము ఎప్పుడైనా కాపులను తిట్టావా, రెడ్డులు తిట్టావా, ఏ కులాలన్నా మేము 29 గ్రామాలను తిట్టావా, ఈ జిల్లా వాళ్ళు తిట్టారా? నువ్వు పద్దాకులు సామాజిక వర్గం సామాజిక వర్గం అంటున్నావు. బొత్స సత్యనారాయణ ఒకసారి సామాజిక వర్గం అనే పద్ధతి మారితే, ఆ సామాజిక వర్గం ఏమన్నా అంటే ఇప్పుడు కానీ ఇంకా ఇప్పుడు ఈసారి ఎప్పుడన్నా అంటే మాత్రం పద్ధతిగా ఉండదు. ఒకటే మాట చెబుతున్నాం, పద్దాగలను సామాజిక వర్గం అనగాకు. ఇక్కడ 29 గ్రామాల్లో అన్ని కులాలు ఉన్నాయి. మేము 29 గ్రామాల ప్రజలు ఎందుకు రాజధాని కోసం ఇచ్చాం? ఈ 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి, ఈ 13 జిల్లాలు బాగుపడతాయి, 13 జిల్లాల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అంది ఆ కాన్సెప్ట్తో మేము ఈ రాజధాని పొలం 29 గ్రామాలు 35 ఎకరాల పొలాలు ఇచ్చారు. కానీ నీలాగా ఓక్స్ గ్రామం కుంభకోణం చేసి ఈ 18 నెలల జైల్లో ఉన్న నీ ముఖ్యమంత్రిలాగా మేమేమి అన్యాయం చేయాలా? ఒక పద్ధతి ప్రకారం 1 ఎకరం ఇచ్చి 20 సెంట్లు మేము తీసుకుని 70 సెంట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చాం, దారాదత్తం చేశాం. కానీ నీలాగా ఓక్స్ గ్రామం కుంభకోణం చేసి ఒక 200 కోట్ల కోసం నీ అభియోగం సిబిఐ కేసుల్లో నీలో మేమే ఉండలా. ఇంకోసారి మాత్రం ఈ పద్ధతిగా ఉండదు. ఒకే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని కనుక విమర్శిస్తే మేము కాపు సామాజిక వర్గం అయినా నిన్ను కూడా విమర్శించాల్సి వస్తుంది. ఎప్పటికైనా 13 జిల్లాల ప్రజలు శాంతిగా పద్ధతిగా ఉండేటట్టు ఎవ్వరు కులాలని మతాలని మీ పార్టీ వాళ్ళు విమర్శిస్తే మాత్రం చాలా పద్ధతిగా ఉండదని ఈ తుళ్ళూరు శిబిరం నుంచి హెచ్చరిస్తున్నాం బొత్స సత్యనారాయణని. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఈ బొత్స వ్యాఖ్యల పట్ల? జయ అమరావతి, జయ అమరావతి అండి. మేము 620 రోజుల నుంచి మేము ఇక్కడ ఉద్యమాలు చేస్తుంటే గౌరవనీయులైన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, ఒకే సామాజిక వర్గం అంటున్నారండి. ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే ఒక నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఓట్లేస్తేనే రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా గెలుస్తారండి. ఆ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతను మంత్రి అవ్వాలంటే అతనికి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటేనే మంత్రి అవుతారు. అలాంటి రాజకీయ నాయకుడు ఇవాళ సామాజిక వర్గాలు రాజ్యాంగం ప్రకారంగా, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఇట్లా కులాలని మతాలని సామాజిక వర్గాలని మీడియా ముందుకు వచ్చి ఇంత బహిరంగంగా మాట్లాడితే మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ గారు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు తెలుగు భాషలో మరి మీడియా ముందు మాట్లాడుతున్నారో లేకపోతే బూతుల భాషలో మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా పిల్లలు కూడా ఇప్పుడు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను చూసి మరి ఆ భాష నేర్చుకుంటున్నారు. మరి భావితరాల వారికి మీరు ఏ భాష అయితే అర్థం చేసుకోగలుగుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము మాకు అసలు మాతో చర్చలు జరపడమే ఇష్టం లేదని అని మాట్లాడుతున్నారు. మేము చర్చలు జరపమని ఏ రోజైనా అడిగాము. అసలు మమ్మల్ని మాట్లాడి మాతో మాట్లాడి మీరు 3 రాజధానులు నిర్ణయం తీసుకున్నారా? మా గత గవర్నమెంట్లో మీరు కూడా ఉన్నారు, ఈ గవర్నమెంట్లో మీరు ఉన్నారు. మేము ఇక్కడ ఇల్లే కట్టుకున్నాము, మేము రాజధాని అతనికంటే మేము ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తామని మీరు ప్రజలను మభ్యపెట్టి గత గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్యాకేజ్ ఇస్తామని మాయ మాటలు చెప్పి
మీరు మీ పార్టీ పుట్టిందే అబద్ధాల మీద మీరు అదే అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇప్పుడు కూడా ప్రజలను నమ్మిస్తూ హైకోర్టు సుప్రీం కోర్టు కూడా ఇక్కడ ఏమీ జరగలేదని తీర్పు ఇచ్చినా కానీ ఇంకా మీరు అమరావతి మీద నిందలేయడం ఇది పద్ధతి కాదు మీరు ఇది ఎస్సీ సామాజిక ఎస్సీ నియోజకవర్గంలో ఉండి మీరు ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు దళితులు కూడా ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు కూడా ఆలోచించుకొని ఏకైక రాజధానికి అమరావతిలో వచ్చినట్టుగా మేము ఉద్యమం చేస్తున్నాం మాతో మీరు కూడా సపోర్ట్ చేస్తే ఈ 5 రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానికి ఉంచుకోవడానికి మేము ట్రై చేస్తాం జై అమరావతి జై జై అమరావతి చెప్పండి ఏం చెప్తారు మంత్రి బొత్స గారి వ్యాఖ్యల మీద బొత్స గారు ప్రతిరోజు రైతులు చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారని నిద్రపట్టక ఆయాసపడతా అన్ని మెల్లలు మింగుతా ఈరోజు మేము మేలుకొని ఉండాలని రైతుల మీద ఏదో నింద వేయాలని ఇట్లాంటి అబద్ధం మాటలు మాట్లాడతాడండి ఆయనకి అసలు మాట్లాడతనే జాతకండి తెలుగులో తెలుగు రాష్ట్రంలోనే పుట్టలేదు అన్నట్టుగా మాట్లాడతాడండి బూతులు మంత్రులు అందరూ బూతులే మాట్లాడతారు తప్పితే తెలుగు రాష్ట్రంలో ఉన్నామని అర్థం చేసుకునే ఇది ఉండాలండి ఇక్కడ ప్రజలు ఉన్నారు మా కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందరితో కలిసి రాష్ట్రం ఈ కులాలు చెప్తారండి అన్ని కులాలు ఉంటారు సర్వే చేయించుకోపోయా 2 సంవత్సరాల నుంచి సీట్లో ఊరక లక్షలు తీసుకొని కార్లు జబర్దస్తిగా మా అప్పులు చేసుకొని వాడుకుంటున్నావు రోడ్ల మీద తిరుగుతున్నావు సర్వే చేసుకోవడం చేత కదా మాకున్న తెలివి కూడా నీకు లేదా నువ్వు ఒక మంత్రివి నీకు ఒక మా పదవి ఇచ్చావు నీకు ఒక మా జనం డబ్బులతో వాడుకోవడానికి వచ్చావు ఈ రకంగా జై అమరావతి గంట గాలేసి తిరగేసి పెడతారు అమరావతి మహిళలు ఊరకనే ఉన్నారనుకుంటున్నాము మర్యాదగా ఉండు జై అమరావతి జై జై అమరావతి మొత్తం మీద తీసుకుంటే కనుక మంత్రి బొత్స వ్యాఖ్యల పట్ల రాజధాని ప్రాంత రైతులందరూ కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వీరంతా ఒకటే విషయం చెప్తున్నారు గత 7 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 3 ఏళ్లలో అమరావతిని అభివృద్ధి చేసి 3 రాజధానులు పెడతామంటే తాము ఎలా విశ్వసించగలమన్నారు ఇదే సమయంలో అమరావతిలో ఏదైతే రాజధాని ఉందో ఆ ప్రాంతం కూడా దళిత నియోజకవర్గం ఇక్కడంతా కూడా దళిత ఎమ్మెల్యే ఉంది అది కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు అలాంటి ఎమ్మెల్యే ఉన్న ప్రాంతాన్ని ఈ విధంగా అవమానించే విధంగా మాట్లాడడం సమంజసం కాదు కొంతమంది రైతులు ఆవేశంలో ఆవేదంతో తాము మాట్లాడినప్పటికీ కూడా వారంతా కూడా ఒకటే చెప్తున్నారు అమరావతి రైతులతో చర్చించే అవకాశం కూడా లేదంటున్నారు ఇక ఏం ప్రజాస్వామ్య పద్ధతుల్ని ప్రభుత్వం పాటిస్తున్నారు కూడా వీరంతా ప్రశ్నిస్తున్నారు ఇదే సమయంలో మంత్రి బొత్స రాజీనామా చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు 2 నెలల్లో ఆయన పదవి పోతుంది కాబట్టి ఏదో రకంగా దాన్ని నిలుపుకోవడానికి ఈ విధమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తున్నారని వీరంతా కూడా మండిపెడుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్